ఫ్రెండ్స్ నేనే గేమర్ ఈరోజు మళ్ళీ ఒకసారి ఇంత ముందు మ్యాచ్ అయితే మనకి నెట్ అనేది నీట్గా రాలేదు అయితే ఈ వీడియో లైవ్ అవ్వట్లేదు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియో నాకు తెలిసి క్లాష్ కూడా ఆడడం బెస్ట్ అంటారా ర్యాంక్తో ఆడతాం ర్యాంకుల్లో అయితే మీకు ఈజీగా ఉండడానికి అయితే ఏకోప్ చేస్తున్నాను నేను మీకు నచ్చింది అయితే మీరు ఏకోప్ చేసుకొచ్చి ఈజీగా అయితే ఉండాలంటే రెసప్ల మ్యాప్ అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే మ్యాచ్లకు అయితే ఎంటర్ అయిపోయాం మనం నెక్స్ట్ అనేది చూద్దాం ఈరోజు మనం ఎలాగైనా చూసుకుంటే మనకి ఈజీగా ఉండడానికి మ్యాచ్ అనేది నీట్గా ఎంత ముందు మ్యాచ్ కాకుండా ఈ మ్యాచ్ అనేది కిల్స్ అనేది ఈజీగా ఉంటుందో లేదో అని చెక్ చేద్దాం లాబీలోకి ఎంటర్ అయితే అవుతామో లేదో కూడా నాకు తెలియదు ఇంత ముందు మ్యాచ్ అయితే నెట్ అనేది పింగ్ చాలా అయింది అందుకే నేను ఈ వీడియో అనేది లైవ్ అవ్వట్లేదు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను లైవ్ అనేది నెక్స్ట్ టుమారో అనేది ఇస్తాను నేను మీకు నచ్చితే లైక్ ద వీడియో ఆర్ సబ్స్క్రైబ్ ద వీడియో చేసుకోండి ఇంకా లాబీ చూపించట్లేదు ఓకే లాబీ చూపించలేదు ఫ్రెండ్స్ ఇందుకో లాబీ నెట్వర్క్ అనేది ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి లాబీ ఈక్విప్ నీట్గా చేసుకోవాలి ఒక ఫ్రెండ్స్ డైరెక్ట్ మ్యాచ్ ఇస్తుంది నేను అనేది ఆలోచిస్తున్నాను ఎడిట్ ఇంకా ఇవ్వలేదు ఇంకా చూపించట్లేదు ఎందుకని నేను ఆలోచిస్తున్నాను ఒక ఫ్రెండ్స్ మ్యాచ్లు అయితే చెక్ చేద్దాం మనం మ్యాచ్ ఓకే అయినప్పుడు చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ చూడండి మనం మ్యాచ్లోకి అయితే ఎంటర్ అయిపోం ఏది ఈకప్ చేయలేదు ఎందుకంటే మ్యాచ్ లాస్ట్లో మనకి ఎంటర్ అనేది ఇచ్చింది నేను ఏది ఈకప్ చేయలేకపోయినా కాబట్టి రిసప్ల మ్యాప్ మాత్రమే పెట్టగలిగింది కాబట్టి మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ డౌన్ అయితే అయిపోయాం మనం మనకైతే M14 దొరికింది గన్ ఇక అంతా యూస్ చాలా ఉంటుంది కానీ నీట్గా వేస్తే ఇక అంతానే లాంగ్ షాట్స్ అనే క్లియర్ షూర్ అనే షార్ట్స్తో ఈజీగా మనకి చూపిస్తుంది కూడా ఎనిమిది టార్గెట్ అనేది కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ పింగ్ అవుతుంది అనుకుంటా ఇక్కడ మనకు ఒక కార్ ఉన్నది కార్ పేరు అనేది నేను గుర్తుంచుకోలేదు కానీ ఈ కార్తో మనకి యూజ్ ఏంటంటే చూడండి సార్ మనకి ఇక్కడ మ్యాచ్లో ఉన్న కార్తో మనం ఎక్కడ ఉన్నాం కేప్ టౌన్ దగ్గర ఉన్నాం మన అనేది బీచ్ నుండి కూడా వెళ్ళిపోవచ్చు కార్లోని చూడండి మీకు చూపిస్తాను ఓకే ఎంటర్ అయ్యాను నేనైతే చూడండి సార్ డైరెక్ట్గా బీచ్లోకి అయితే ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను కార్ అనేది 100 KMP తో నడిచే కార్ అయినా బాగానే వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే వాడే చెట్టు వెనకాల దాగుని పెట్టేవాడు నేనైతే వాడితో ఇక్కడ చేయకూడదు అనుకుంటున్నాను షార్ట్స్ అయినా తగలకూడదు మనకి అంటే మనం ఫాస్ట్గా ఎక్కడి నుండి వెళ్ళిపోలి మీకు ఈ కార్ ఒక ఎబిలిటీ చూపిద్దామని ఇక్కడ వరకు తెప్పించాను వాడితే ఇంక చచ్చిపోతాం మనకింత గేమ్ ఆడే వేస్టే కదా చూడండి ఫ్రెండ్స్ కార్ అనేది నేను నీటిలోకి అయితే తెచ్చాను కానీ చూడండి కార్ అనేది నీటిలో ఎలా వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ వెళ్ళుతున్నాం ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నాం చూడండి నేను ఎంత లోతు వరకు వచ్చాను ఇంత లోతు వరకు వచ్చినా మనకైతే కార్ ఇంకా నీటిలో వెళ్తుంది మన జోన్ ఎపేర్ అయ్యాక నేను చూపిస్తాను మీకు ఓకే మనకి జోన్ అయితే ఎపేర్ అయిపోయింది ఇంకా అనేది లైట్గా అవుతుంది ఫ్రెండ్స్ నేను ల్యాండ్ మీదకి వెళ్ళాక మీకు
చెప్తాను ఒక్క ఒక ఫ్రెండ్స్ మీరే చూడొచ్చు, నేనైతే కార్తోని వచ్చేసాను ఇక్కడ దాకా. బోట్ ఉన్నట్టు కనబడుతుంది నాకైతే. నేను ఇప్పుడు వచ్చి ఇది ఫస్ట్ టైం చూడడం, బోట్ ఆర్ కార్. అది కార్ ఎక్కడ ఎప్పుడు చూడలేదు నేనైతే ఫ్రెండ్స్. మనకైతే జోన్ అనేది చూపించింది ఫ్రెండ్స్. మనం ఇప్పుడు జోన్తో ఫాస్ట్గా వెళ్ళాలి. ఇప్పుడు జోన్ పక్కు అంటే మనం ఈ కొండ ఎక్కాలి. కార్తో ఎక్కగలమో లేదో నాకైతే కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్ ట్రిక్ అయితే అడ్డంగా కావాలంటే ఎప్పుడైతే ఈజీగా వస్తుందో కార్ స్పీడ్తో పాటు అలా మ్యాచ్ అవుతూ తీసుకెళ్తాను. చూడండి ఇప్పుడు అప్పు వీడియో పింగ్ అవుతుంది ఫ్రెండ్స్ నాకు తెలిసి. చూడండి అలా డౌన్ తీస్తూ అప్ తీస్తూ ఈజీగా కార్ అనేది పై వరకు ఎక్కించాను ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా ఎక్కండి. ఇప్పుడు కార్ ఎబిలిటీ అనేది చాలా బాగుంది కదా. ఇక్కడది మీరు ఎప్పుడైనా బీచ్ దగ్గర ఉంటే ఈ కార్ అనేది దొరికితే మాత్రం మీరు ఈజీగా ఉండాలి. మనం ఎప్పుడైతే జోన్ దుకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇది ర్యాంక్డ్ మ్యాచ్ కాబట్టి. వీడియో అయితే పింగ్ అవుతున్నట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా ఉంటుంది. పాస్ చేసి మీకు అనేది ఓకే ఫ్రెండ్స్. లేటెస్ట్ నాకు ఈ కార్ పేరు అనేది గుర్తొచ్చింది, మీకు చెప్తున్నాను. ఈ కార్ ఫ్రెండ్స్ ఈ కార్ పేరు ఏమిటంటే ఫ్రెండ్స్ ఈ కార్ పేరు ఆంపీడియన్.